డిత్రే న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమంలో జరుగుతున్న అవినీతి కుంభకోణంపై విచారణ చేయాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఈరేష్. ఎస్ఎఫ్ఐ నాయకులు నాడు నేడు నిర్వహించే పాఠశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పుల కోసం వేల కోట్లు ఖర్చు చేసి ప్రతిష్టాత్మకంగా నాడు నేడు కార్యక్రమం చేపట్టారు. మన జిల్లాలో మొదటి దశ క్రింద 1240 స్కూళ్లకు 320 కోట్లు మంజూరు చేశారు. కానీ ఆ పథక ఉద్దేశం పక్కకు నెట్టి పాఠశాలల త్రిసభ్య కమిటీ విద్యా కమిటీ చైర్మన్ కుమ్మక్కై నాణ్యత లేని సెకండ్ క్వాలిటీ సామాగ్రి చూపిన షాపుల్లోని 9 రకాల కాంపోనెంట్స్, డ్రింకింగ్ వాటర్, బ్లాక్ బోర్డ్, అడిషనల్ క్లాస్ రూమ్లు, కుర్చీలు, ఫర్నిచర్ మొదలగు వాటి కోసం బిల్లులపై సంతకం కావాలని, పర్సెంటేజ్ ఇవ్వాలని త్రిసభ్య కమిటీ సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. తద్వారా ముఖ్యమంత్రి లక్ష్యం పథకం ఉద్దేశం నీరుగారుతున్న విద్యాశాఖాధికారులు చూడనట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అలాగే అమ్మ ఒడి క్రింద వచ్చిన డబ్బుల్లో ఒక్కో విద్యార్థి పాఠశాల అభివృద్ధి కోసం 1000 రూపాయలు ఇప్పించుకొని వాటిని పాఠశాల అభివృద్ధికి ఉపయోగించకుండా వీటిని కూడా స్వాహా చేస్తూ పేద ప్రజల విద్యార్థుల జీవితాలను నాశనం చేయడానికి కారకులుగా అవినీతి అక్రమాలకు పాల్పడిన త్రిసభ్య కమిటీ సభ్యులు, విద్యా కమిటీ చైర్మన్ మరియు హెచ్ఎంలు చేసిన అవినీతి కుంభకోణంపై విద్యాశాఖాధికారులు, ప్రజాప్రతినిధులు విచారణ జరిపించాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఈరేష్, మడకశిర మండల నాయకులు హేమంత్, నరేంద్ర, సాయి చరణ్, ఆది, చంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ప్రతిష్టాంతంగా ప్రారంభించినటువంటి నాడు నేడు కార్యక్రమంలో ఈరోజు చాలా అవకతవకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భం ఉన్నది. ముఖ్యంగా చాలా స్కూళ్లలో మరుగుదొడ్లు, మరి తాగడానికి నీరు, మరి ఉపయోగించిన నీరు సంపులు చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి తరుణంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నాడు నేడు కార్యక్రమం ప్రారంభించిన విషయం మంచిదే అయినప్పటికీ చాలా చాలా స్కూళ్లలో ఇప్పటికీ కూడా నాణ్యత లేని సిమెంట్ కావచ్చు, మరి మిగతా ఏ మెటీరియల్ కూడా నాణ్యత లేకుండా వాడి ఆ డబ్బును కాజేయాలని చూస్తున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు అయితేమి, లేకపోతే హెచ్ఎంలు అయితే ఏమి, కాకపోతే ఇంజనీర్లు అయితేమి, ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. చాలా స్కూల్లో ఇప్పటికే ముఖ్యంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1240 స్కూళ్లకు గాను 320 కోట్లను మొదటి విడుదలగా రిలీజ్ చేస్తే ఇప్పటికి సగానికి పైగా నిధులు డ్రా చేశారు, కానీ సగానికి పైగా పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. మరి ముఖ్యంగా ఇక్కడ తూర్దాత్మక ఏమంటే గమనించదగిన విషయం ఏంటంటే ముఖ్యంగా డబ్బులు కాజేస్తున్నారు తప్ప పనిలో నాణ్యత లేదు. మరి ఈ పనిని గమనించాల్సిన ఇంజనీర్లు ముఖ్యంగా ఈ సచివాలయంలో కూర్చుని బాగా అలవాటు పడి కార్మిక కార్యదర్శి కూర్చుని పనులు గమనించకుండా సైట్ లో పోకుండా సచివాలయంలో నిద్రపోతున్న ఫోన్లో గంటలు మాట్లాడకుండా ఇంజనీర్లు మరి అక్కడ ఉంటున్నారు. పరిశీలన లోపం ఉండడం వల్ల ఇష్టానుసారంగా పనులు జరుగుతున్నాయి, పనుల యొక్క నాణ్యత లోపిస్తుంది, పర్యవేక్షణ లేదు. తద్వారా నాడు నేడు కార్యక్రమం ముఖ్యంగా మొత్తంగా మరి తప్పుదోవ పట్టే ప్రమాదం ఇప్పటికే పొంచి ఉంది. ముఖ్యంగా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే పనులు చివరి దశలు చేరుకున్నాయి, కానీ ఇప్పటికీ చాలా నాణ్యత లోపించి పనులు చేశారు. మరి ఇప్పటికైనా నాణ్యత లోపించిన స్కూళ్లలో పరిశీలన చేసి దీనిపైన సమగ్ర విచారణ జరిపి తప్పుదోవ పట్టించడం కావచ్చు, కాకపోతే నిర్లక్ష్యం వహించిన ఉన్నతాధికారులు కావచ్చు, అధికారులు కావచ్చు, మరి తక్కువ క్వాలిటీ ఉన్నటువంటి వస్తువులు వాడినటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, మరి పరిశీలన చేయకున్నటువంటి హెచ్ఎం కావచ్చు, ఇలా అధికారులు వెంటనే సస్పెండ్ చేయాలని, మరి నాడు నేడు కార్యక్రమంలో మంచి స్కూల్గా అభివృద్ధి చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నాడు నేడు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో ఈ ప్రభుత్వం ప్రజలకు, విద్యార్థులకు, విద్యార్థి నాయకులకు చెప్పాలా? లేని పక్షంలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం నాయకులకు దోచిపెట్టడానికే అని మేము అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా చాలా మంచి కార్యక్రమం అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో తప్పుదో పట్టిస్తున్నారు ఈ నిధులన్నింటినీ కూడా. వెంటనే దీనిపైన విచారణ కమిటీ వేయించి తక్షణమే విచారణ జరిపించి నిధులను సక్రమంగా వినియోగించి మంచి స్కూల్గా రూపుదిద్దుకునే విధంగా ప్రభుత్వ స్కూళ్ళని అభివృద్ధి చేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం ఏంటంటే ఖచ్చితంగా మీరు నిధులు ఏవైతే నిధులు నడు నేడు కాక నిధులు మరి విడుదల చేశారో ఆ నిధులన్నింటినీ స్కూల్ అభివృద్ధికే ఖచ్చితంగా ఉపయోగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థుల్లో కొన్ని కదిలిస్తాం, విద్యార్థులతో కలిసి మమేకమై రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.